ఆల్సో హాలీవుడ్ సైన్. చూడండి ఇక్కడ ఇంట్లో అందరి దగ్గర ఫెరారీలు లాంబోర్ గిన్నెలు అన్ని పెట్టేసి ఉన్నాయి. సో కుదిరితే ఇక్కడ ఈ హాలీవుడ్ సైన్ దగ్గర ఈ కొండ మీద డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ అన్ని చోట్ల బోర్డ్స్ పెట్టేశారు. హాలీవుడ్ సైన్ కొంచెం దగ్గర నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చూద్దాం ఎంతవరకు కుదురుతుందో, కార్ ఎంతవరకు వెళ్ళగలుగుతుందో, అది మనం ఎక్కడి నుంచి నడవాల్సి వస్తుందో తెలీదు. చూద్దాం. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. మనం ఆ హాలీవుడ్ సైన్ కొండ మీదకి దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నిస్తాను. ఒక 12-13 సంవత్సరాల క్రితం మా స్టూడెంట్స్ గ్యాంగ్ ఒకటి ఉండేది. సాయంత్రం పూట ఆ కొండెక్కి ఆ హాలీవుడ్ సైన్ పక్కనే కూర్చొని సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది, లాస్ ఏంజల్స్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. అక్కడ నుంచి చక్కగా కబుర్లు చెప్పుకునే వాళ్ళం, బఠానీలు తింటూ రకరకాల ఫుడ్ ఐటమ్స్ తింటూ చల్ల గాలి వేసేది. చాలా చాలా బాగుంటుంది అక్కడి నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. మీకు పైకి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను, చూద్దాం ఎలా ఉంటుందో. సో హాలీవుడ్ సైన్, దీని చరిత్ర కూడా చాలా చాలా పెద్ద చరిత్ర. ఇది కూడా ఆల్మోస్ట్ 100 సంవత్సరాల క్రితం ఆ కొండ మీద ఎస్టాబ్లిష్ చేసింది ఆ సైన్. చూడండి ఇదంతా కొంచెం ఘాట్ సెక్షన్ ఉంది ఆ కొండ ఎక్కటానికి. చాలా చాలా ఇరుకైన రోడ్స్ ఇవన్నీ. ఇక్కడ కొండల మీద ఇల్లులు కట్టుకున్న మల్టీ మిలియనర్స్ హౌసెస్ ఇవన్నీ చిన్న చిన్నగా ఉంటాయి. మనకి అక్కడికి యాక్సెస్ ఉందా లేదా చూద్దాం. ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకు అయితే వెళ్దాం. అక్కడి నుంచి నడిచి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను, చూద్దాం. ఇక్కడ లోకల్ యాక్సెస్ ఓన్లీ అని అంటున్నాడు ప్రస్తుతానికి. చూడండి ఇక్కడ ఇంట్లో అందరి దగ్గర ఫెరారీలు లాంబోర్ గిన్నెలు అన్ని పెట్టేసి ఉన్నాయి. ఇక్కడ నుంచి యాక్సెస్ ఉంటుందో లేదో ట్రై చేద్దాం. ఈ రోడ్లు అయితే చాలా ఇరుగ్గా ఉన్నాయి, ఇటలీలో ఉన్నట్టు. ఇంతకుముందు చాలాసార్లు అయితే వచ్చాను కానీ పక్కన రోడ్స్ అన్ని క్లోజ్ చేస్తాడు, సో అందుకు వేరే చిన్న చిన్న సందుల్లోంచి వెళ్తున్నా, చూద్దాం ఎలా ఉంటుందో. సో అదిగో చూడండి ఆ బ్యూటిఫుల్ హాలీవుడ్ సైన్. ఇక్కడ నుంచి చూస్తే ఈ నేబర్హుడ్లో నాకు ఇక్కడే దగ్గరలోనే పార్కింగ్ దొరికింది, దొరకదేమో అనుకున్నా. అక్కడ కార్ పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నా. ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉంటుందో చూడండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సిటీలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామ్ నేబర్హుడ్స్లో ఉండే ఒక మంచి నేబర్హుడ్ ఈ హాలీవుడ్ హిల్స్. నడిచి అక్కడికి తీసుకెళ్ళి దాని హిస్టరీ ఏంటో చెప్తా మీకు. అదిగో ఇంకొక బ్యూటిఫుల్ వ్యూ, ఎస్పెషలీ సన్సెట్ని చూస్తే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది హాలీవుడ్ సైన్ వ్యూ. సో ఈ హాలీవుడ్ సైన్ దగ్గరికి వచ్చేసాను ఆల్మోస్ట్. మంచి సన్సెట్ టైం, లైటింగ్ కూడా చాలా చాలా బాగుంది. మీకు చూస్తే నా బ్యాక్గ్రౌండ్లో ఉండే మీకు హాలీవుడ్ సైన్ కనిపిస్తుంది పైన. సో నా వెనకాల ఉండేది చిన్న కెఫే, అక్కడ వాటర్ అలాంటివి ఏమన్నా ఉంటే అమ్ముతున్నారు, ఒక $1 అంట. చూద్దాం ఏమన్నా కావాలంటే తీసుకుందాం. చిన్న కెఫే, చూడటానికి కూడా చాలా బాగుంది. ఇదిగోండి ఈ కెఫే దగ్గర ఒక $1కి వాటర్ బాటిల్, అరటిపళ్ళు, నిమ్మకాయలు అలాంటివి అమ్ముతున్నారు. కెఫే కూడా చాలా బాగుంది, ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇక్కడ చాలామంది హైకర్స్ వస్తుంటారు, నడిచి వెళ్తూ ఉంటారు ఈ హాలీవుడ్ సైన్ కొండ మీదకి. మనం తిరుపతిలో 7 కొండలు ఎలా ఎక్కుతామో ఈ హాలీవుడ్ కొండ కూడా ఒక కొండ లాంటిదే, ఎక్కాలంటే కొంచెం కష్టపడాలి. సో ఇదిగోండి హాలీవుడ్ సైన్ ఇక్కడి నుంచి. కొన్ని సంవత్సరాల క్రితం వరకు అయితే కార్ ఇక్కడ దాకా రానిచ్చేవాడు. మేము ఇక్కడే ఎక్కడో పార్క్ చేసి ఈ చిన్న గేట్లోంచి లోపలికి వెళ్ళి నడుచుకుంటూ పైకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఆ పైన హాలీవుడ్ సైన్ దాకా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తాను, వెళ్ళగలమో లేదో. సో ఈ హాలీవుడ్ సైన్కి వెళ్ళాలంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఒక చిన్న సీక్రెట్ ఎంట్రన్స్ అంటాం మేము, పక్కనే చిన్న సందులా ఉంటుంది. సో ఈ సందులోంచి ఇలా నడుచుకుంటూ వెళ్తే చిన్న గేట్ ఉంటుంది, ఆ గేట్లోంచి ఎంటర్ అయ్యి ఈ కొండ చుట్టూరా తిరిగి వెళ్ళి అటు హాలీవుడ్ సైన్ దాకా వెళ్ళొచ్చు అన్నమాట. సో ఈ హాలీవుడ్ సైన్ దగ్గర చాలామంది ఈవినింగ్ మంచి లైటింగ్ బాగుంటుంది కదా ఫొటోస్ దిగడానికి వస్తూ ఉంటారు. నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ హాలీవుడ్ కొండ నడవడానికి వచ్చాను, ఒక 10-11 సంవత్సరాల క్రితం వరకు అనుకుంటా. ఆల్మోస్ట్ నెలకి 2-3 సార్లు అయినా సరే ఒక ఈవినింగ్ పూట, ఫ్రైడే ఈవినింగ్ కానీ సాటర్డే ఈవినింగ్ కానీ ఫ్రెండ్స్తో ఈ కొండ మీదకి వచ్చేవాళ్ళం. స్టూడెంట్స్ చాలామంది, మా పెద్ద గ్యాంగ్ ఉండేది, నేను ఒక్కడనే ఇండియన్ అందులో.
కొరియన్స్, చైనీస్, అమెరికన్స్, ఇటాలియన్స్, లాట్ ఆఫ్ యూరోపియన్స్, ఆస్ట్రేలియన్స్ చాలామంది ఉండేవారు. మా పెద్ద గ్యాంగ్ ఉండేది. అందరితో కలిసి ఈ కొండ మీదకి రావటం ఒకప్పుడు పెద్ద అలవాటు. కానీ రాను 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 అందరూ డిస్పోజ్ అయిపోయారు. ఇప్పుడు వెళ్ళటం కూడా మానేసాం, తగ్గించేసాం. సరే, వ్లాగ్ చేయడానికి, మీకు చూపించడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చి నా మెమరీస్ అన్నీ ఒకసారి నెమరు వేసుకుంటున్నాను మీతో. మీకు కూడా చాలా థ్యాంక్ యూ. మీ వల్లనైనా మళ్ళీ ఇంకోసారి వచ్చి నేను ఒకసారి నా చరిత్రని పునరావృతం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొండ మీదకి వెళ్ళాలి అంటే కనుక ఇక్కడ నుంచి మట్టి మెట్లు ఉంటాయి. సరే, పైన పోలీస్ పెట్రోలింగ్, పోలీస్ హెలికాప్టర్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. ఈ హాలీవుడ్ హిల్స్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ పోలీస్ హెలికాప్టర్ పెట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. హాలీవుడ్లో చాలా డబ్బున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ పోలీస్ ఫండింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఏరియాకి. సో ఈ మట్టి మెట్లు తీసుకుని మనం ఈ కొంచెం కొండపైకి ఎక్కితే ఈ సీక్రెట్ వ్యూ మీకు లాస్ ఏంజల్స్ నుంచి హాలీవుడ్ సైన్ని చాలా దగ్గరగా చూసే అరుదైన దృశ్యం మీరైతే చూడొచ్చు. ఎస్పెషలీ సన్సెట్ టైంలో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇటువంటి మేఘాలు, ఇటువంటి కలర్స్, సాయంత్రం పూట చాలా ప్రశాంతంగా ఉంటుంది. సిటీ ట్రాఫిక్ చాలా దూరంగా అద్భుతమైన హాలీవుడ్ సైన్. సో ఈ హాలీవుడ్ సైన్ని ఎగ్జాక్ట్గా ఆపోజిట్ కనుక మీరు చూస్తే ఆ లాస్ ఏంజలస్ సిటీ డౌన్ టౌన్ అయితే కనిపిస్తుంది మీకు. ఆ స్కై లైన్ అయితే బ్యూటిఫుల్ ఉంటుంది. చూశారు కదా, అక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక 25 మైళ్ళ దూరంలో ఈ హాలీవుడ్ ఉంటుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సన్సెట్. కింద ఉన్నది చిన్న కమ్యూనిటీ సెంటర్స్, చాలా 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 కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ ఇల్లు. ఇలాంటి ఏరియాలో ఇల్లు కొనుక్కోవాలన్నా కూడా చాలా ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏది కూడా ఒక 30-40 మిలియన్ డాలర్ తక్కువైతే ఉండదు. అది హాలీవుడ్ హిల్స్ స్పెషాలిటీ. ఓకే, ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్న ఈ హాలీవుడ్ సైన్ దగ్గర దగ్గర 98 సంవత్సరాల క్రితం, అంటే 1923 సంవత్సరంలో దీన్ని నెలకొల్పారు. అంటే అప్పట్లో హాలీవుడ్ అని మాత్రమే కాదు, అది హాలీవుడ్ ల్యాండ్ అని చెప్పి పెద్ద సైన్ ఉండేది. సో దాన్ని ఒక 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఈ హాలీవుడ్ని లాస్ ఏంజల్స్ మున్సిపాలిటీలో కలిపేసరికి దాన్ని హాలీవుడ్ ల్యాండ్ అంటే మానేసి ల్యాండ్ తీసేసి ఒక 8 సంవత్సరాల తర్వాత ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కానీ హాలీవుడ్ అని మాత్రం పిలవడం మొదలుపెట్టారు. యాక్చువల్గా ఇది స్టార్ట్ అయింది ఒక బిజినెస్ మ్యాన్ ఇక్కడ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయడం వల్ల. ఇక్కడ రియల్ ఎస్టేట్ కొనుక్కోండి, ల్యాండ్స్ కొనుక్కోండి, కొండల మీద ఇల్లు కట్టుకోండి అని చెప్పి ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది అని చెప్పి పెద్ద సైన్ హాలీవుడ్ ల్యాండ్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ సైన్ చూసి చాలామంది ఇల్లు కొనుక్కుంటారని చెప్పి దాని ఉద్దేశం. కానీ అది ఒక పెద్ద చిహ్నం అయిపోయింది. ఈ హాలీవుడ్ స్టూడియో అనేది కూడా ఈ సైన్ ఎస్టాబ్లిష్ చేసిన 2 సంవత్సరాలకి ఫస్ట్ స్టూడియో హాలీవుడ్ స్టూడియో ఇక్కడ నెలకొల్పడం జరిగింది. దాని తర్వాత దగ్గర దగ్గర 140 స్టూడియోస్ దాకా పెద్ద స్టూడియోస్ ఈ లాస్ ఏంజలస్ అండ్ హాలీవుడ్ ఇన్ అండ్ అరౌండ్లో మూవీ మేకింగ్ స్టూడియోస్ చాలా వచ్చేసాయి దాని తర్వాత. సో దాని హిస్టరీ అదనమాట. చాలామందికి మీరు చూసే ఉంటారు, చాలా సినిమాల్లో చూపించే ఉంటారు, చాలా వ్లాగ్స్లో కూడా మన వాళ్ళు చాలామంది చూపించారు. కానీ దీని చరిత్ర ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన చరిత్ర మీకు చెప్తున్నా. సో కుదిరితే ఇక్కడ ఈ హాలీవుడ్ సైన్ దగ్గర ఈ కొండ మీద డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నా. కానీ ఇక్కడ అన్ని చోట్ల బోర్డ్స్ పెట్టేశారు, ఎక్కడా కూడా డ్రోన్స్ ఎగరేయటానికి వీల్లేదు. ఒకవేళ పొరపాటున ఏ డ్రోన్ కానీ, అంటే ఎనీ అన్మ్యాన్డ్ ఎయిర్క్రాఫ్ట్, ఏ అన్మ్యాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ అన్న ఫ్రీక్వెన్సీలో కనుక మనం ఫ్లై చేస్తే ఆ ఫ్రీక్వెన్సీని లోకల్ పోలీస్ రాడార్స్ క్యాచ్ చేసి ఇమీడియట్గా పోలీస్ హెలికాప్టర్స్ వచ్చేసి ఆ డ్రోన్ని డిస్ట్రాయ్ చేయటమో, ఆ డ్రోన్ ఎగరేస్తుంది ఎవరో లొకేట్ చేయటమో జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి ఇన్సిడెంట్స్ లాస్ట్ 2-3 సంవత్సరాల్లో చాలా జరిగాయి కూడా. సో అందుకే నేను ధైర్యం చేయదలుచుకోలేదు. ఏమన్నా కుదిరితే చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రూల్స్ తెలుసుకున్నాక అసలు ధైర్యం చేయలేకపోతున్నా. బట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. మీరు ఎప్పుడన్నా లాస్ ఏంజల్స్ వచ్చినా, అఫ్కోర్స్ రావాలనుకున్నా, ఖచ్చితంగా ఈ హాలీవుడ్ సైన్కి అయితే రండి. చాలామంది హాలీవుడ్ సైన్ని అక్కడ ప్లానటోరియం దగ్గర నుంచి చూపిస్తూ ఉంటారు. ఇంత దగ్గరికి చాలా తక్కువ మంది చూపిస్తారు. ఇది కొంచెం కొండ మీదకి పైకి రావాల్సిందే, కొంచెం ఘాట్ రోడ్డు ఉంటుంది. పార్క్ చేసుకొని ఒక 400 అడుగులు ముందుకేస్తే మీరు ఆల్మోస్ట్ హాలీవుడ్ సైన్ ఇంత దగ్గరగా చూడగలరు.
చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నేను రికమెండ్ చేసే టైం ఎస్పెషల్లీ సూర్యాస్తమయం, అంటే సన్సెట్ టైంలో వస్తే ఎంతో బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి. క్లౌడ్స్లో కూడా ఆరెంజ్ కలర్ ఉంటుంది, ఫొటోస్ కూడా చాలా చాలా బాగా వస్తాయి. దాట్ ఈజ్ అబౌట్ ద హాలీవుడ్ సైన్ గైస్. ఓకే, సూర్యారావు గారు కిందకు దిగిపోయారు. చూడండి, సూర్యాస్తమయానికి లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్ ఎంత అందంగా కనిపిస్తుందో. ఇప్పుడు కొండ దిగి మళ్ళీ నా కార్ దగ్గరికి వెళ్ళిపోయి ఘాట్ రోడ్లో డ్రైవ్ చేసుకుంటూ లాస్ ఏంజల్స్ సిటీకి వెళ్ళిపోవటమే. సో చూసారు కదా హాలీవుడ్ సైన్, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇది నా మొదటి ప్రయత్నం, మీ అందరికీ నచ్చితే ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేద్దాం అనుకుంటున్నాను. అమెరికాలోనే కాదు, రకరకాల దేశాల్లో రకరకాల కొత్త కొత్త వీడియోస్తో కొత్త కొత్త ప్రజెంటేషన్స్తో మీ ముందుకు వద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.